లోపలికి రావాలి కేసీఆర్ గారు వచ్చారు హల్ హలో వాలంటీర్స్ వెనకాల ఉన్న పార్టీ శ్రేణులు లెఫ్ట్ సైడ్ రావాలి ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మరి రెండు సార్లు వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పిస్తే గౌరవ ఉద్యమ నేత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు అవకాశం కల్పిస్తే ఈ నియోజకవర్గ ప్రజలు రెండు పర్యాయాలు కడుపులో పెట్టుకొని మరి బ్రహ్మాండమైన మెజార్టీతో మీరు ఆశీర్వదించారు. మరి 14 నుండి నేటి వరకు ఈ నియోజకవర్గ ప్రజల రుణము ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిదని ఈ నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో మరి అనేక నిధులు తీసుకొచ్చి మరి ఈ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం, సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. మరి మూడవసారి ఈ నియోజకవర్గానికి సేవ చేసే అవకాశం కల్పిస్తే ముచ్చటగా మూడోసారి మేము సైతం మళ్ళీ ఆశీర్వదిస్తామని వచ్చిన మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మరి ఈ రెండు పర్యాయాలు వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు తల ఎత్తుకునే విధంగానే పనిచేశాను తప్ప తల దించుకునే విధంగా నేను పనిచేయలే. మీ ఆశీర్వాదంతో కేసీఆర్ గారి ధైర్యంతో ఈ నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం కోసం కోటాను కోట్ల నిధులు తీసుకొచ్చి మరి ఏ విధంగా సాగునీరు తాగునీరు చేసినామో మీ కళ్ళ ముందు ఉంది. దయచేసి మరి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా స్వాగతం సుస్వాగతం పలుకుతూ మరి మూడోసారి ఈ ప్రజా ఆశీర్వాదం ద్వారా మళ్ళీ మేమున్నాం బిడ్డని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరు కూడా నేను పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నా. దయచేసి సార్ నాకు ఇచ్చిన రెండు అవకాశాల్లో మీ సహకారంతో మీ సూచనలతో మరి మీ ధైర్యంతో
నియోజకవర్గం లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం అనేక సంక్షేమ పలాలని గ్రామాలకు గడపకు తీసుకెళ్ళాం తండాలను గ్రామ పంచాయతీ చేయడంలో ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని తండాలకు తార్ రోడ్లు సీసీ రోడ్ల నిర్మాణంకి శ్రీకారం చుట్టినాం సాగునీరు కోసం ఆకేర్పైన చెక్ డ్యామ్ల నిర్మాణం చేసుకున్నాం అదే విధంగా 100 పడకల ఆసుపత్రి కూడా తీసుకున్నాం సార్ సార్ ఈ నియోజకవర్గ భౌగోళిక పరిస్థితుల్లో మరి సిటీని చుట్టుగా ఉన్న విలీన గ్రామాల్లో ఒక సాదా బైనామా ప్రాబ్లం ఉంది సార్ దయచేసి ఆ సాదా బైనామాను తమరు పెద్ద మనసుతో మరి దాన్ని కూడా పరిష్కరించే దిశగా అదే విధంగా మరి అసెంబ్లీకి సంబంధించి అదే విధంగా ఈ నియోజకవర్గంలోని యువత యువతి యువకులకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా ఒక ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కోసం ఈ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడానికి మరి చక్కటి అవకాశం మీరు ఇచ్చారు సార్ మీ అవకాశాన్ని అందుకొని మరి అనేక కార్యక్రమాలు తీసుకొని పోయినాం నేను దయచేసి మా నియోజకవర్గ ప్రజలకు నేను ఒకటే మనవి చేస్తున్నా మీ ఆశీర్వాదంతో ఈ 10 సంవత్సరాలుగా మీ మధ్యలో ఉన్న మీ కష్ట సుఖాల్లో ఉన్న మీ ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గానికి ముందుకు తీసుకుపోయినా అదే విధంగా మళ్ళీ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు జై తెలంగాణ జై కేసీఆర్ ఇప్పుడు పెద్దలో గౌరవనీయులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేత మరి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే మీ అందరి ప్రియతమ నాయకులు శ్రీ ఆరూరి రమేష్ గారు మాన్య మంత్రివర్యులు